పక్కనున్న ఈ కృష్ణుడి గురించి చెప్పాలంటే అప్పట్లో నాకేం తెలియదు, కేవలం దీన్ని వాయించాలంతే. బాబా తెలీదు, భక్తి లేదు, ఏమి లేదు, దీన్ని కొట్టాలి. ఇది కొడుతూ ఉంటే ఆనందం. ఈ కొట్టడానికి ఏం చేయాలిరా బాబు అంటే, ఇక్కడ బాబా మందిరంలో రోజు హారతులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొడదాం. అలా బాబా లాక్కొని ప్రారంభించి చివరికి మేమిద్దరం కలిస్తేనే హారతి. వెంపర్లాడిపోయేవాడు ఆయన. నాకు తెలిసి ఆయన బాబా కోసం వెంపర్లాడాడు, ఆ తర్వాత నా కోసం అంత వెంపర్లాడాడు ఆయన. ప్రతి గురువారం ప్రతి హారతి వచ్చినా ఎక్కడ మురళి ఏడి ఏడి అయ్యో హారతి టైం అవుతుంది, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు. నిజంగా ఇది ఒక చరిత్ర. నాకు కోరిక ఉండేది ఆయన చూసినప్పుడల్లా, బాబాని కళ్ళజోడు పెడితే అట్ట ఉంటాను. కొన్ని రహస్యాలు వీళ్ళకు కూడా తెలియదు మీకు చెప్తా. దసరా పండక్కి మా వాలంటీర్స్ మేమందరం కలిసి డెకరేషన్ చేశాం ఇక్కడ దత్తాత్రేయుడికి, బాబాకి. అప్పుడు వీళ్ళందరూ మాకు గుడి వదిలేశారు, అంటే నైట్ సేజ్ హారతి అయిపోయిన తర్వాత. ఒక 20 మంది కుర్రవాళ్ళు మేమే మొత్తం అలంకరణ అంతా చేశాం. అప్పుడు అటు ఇటు ఒకసారి చూసా, నాకు 2 కోరికలు ఉన్నాయి. 1 ఆయనకి కళ్ళజోడు పెట్టాలి, 2 ఆయన్ని కావలించుకోవాలి. ఎవరు లేరు, వెంటనే నా కళ్ళజోడు తీసి ఆయనకు పెట్టేశా. అదేమో పట్టదు ఆయనకి, ఎంత పడితే అంత. మళ్ళీ అటు ఇటు చూసాం, ఎవరు లేరు, వెంటనే గట్టిగా ఆయన కావలించుకుని ఒళ్ళు 1 నిమిషం పడుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోయా. ఎందుకంటే క్షేత్రము బీజము, క్షేత్రశుద్ధి లేదనుకోండి అక్కడ ఏమీ పెరగవు, అక్కడ ఏ వ్యక్తి డెవలప్ కాడు, అక్కడ ఏ వ్యక్తి యొక్క స్థితికి రాడు. అందుకే దైవం ఎప్పుడూ చూడండి క్షేత్రాన్ని చూసుకుంటుంది. క్షేత్రం ఇట్సెల్ఫ్ పేరులోనే ఉంది. అందులో ఇంకా మహాశక్తివంతమైన క్షేత్రం అనుకోండి, స్థారస్థాయికి వెళ్తాయి వ్యవహారాలు. ఇది ఒక మహాక్షేత్రం, సామాన్యమైన మందిరము కాదు. కోరికల గురించి నేను మాట్లాడటంలా, కోరికలు ఏముందండి? సాయి అంటే ఓయని పలుకుతా అన్నాడు ఆయన. కోరికలు తీర్చటం పెద్ద విషయం కాదు అది బాబాకు, కానీ ఒక వ్యక్తిలో పూర్ణత్వాన్ని తెప్పించటం, ఒక వ్యక్తిని వ్యక్తి కింద తీర్చిదిద్దటం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సరైన పందాలో నడిపించటం, తన శిష్యుడు తన భక్తుడని గొప్పగా చెప్పుకునే స్థితికి తీసుకురావటం. ఈ రోజున ఒక క్షేత్రం, మహాక్షేత్రం, నేను జన్మించిన క్షేత్రంలో చెప్తున్నా కూర్చొని ఆయన సాక్షిగా, నా ఆత్మీయుల సాక్షిగా, దశమహా విద్యలు 10 నెలల్లో నేర్పించాడు బాబా నాకు. కేవలం 10 నెలల్లో దశమహా విద్యలనే నేర్పించాడు బాబా. ప్రతి సంవత్సరం ప్రకాశం జిల్లా మార్కాపురం అనే ఊరు ఉంది, నెహ్రూ బజార్ అని అక్కడ ఒక బజార్ ఉంది, అక్కడ ఒక పెద్ద సాయి మందిరం ఉంది. 2005లో జీ తెలుగు ఛానల్లో నా ప్రవచనాలు వస్తూ ఉన్నప్పుడు ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ హరిహర్రావు నన్ను చూసి చూసి 2007లో గురువుగారితో ప్రోగ్రాం పెట్టించాలి అని చెప్పి వచ్చి మార్కాపురం నుంచి రిక్వెస్ట్ చేసి ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. నాకేం తెలియదు, బాబా వెళ్ళమన్నాడు వెళ్ళిపోయాను. అసలు ఆ రిసెప్షన్, ఆ పూర్ణకుంభ స్వాగతాలు, కనీసం ఒక 500 మంది పెద్ద ర్యాలీతో నన్ను తీసుకెళ్లారు. అప్పుడు కూడా నాకు వెలగల ఎందుకు ఇదంతా చేస్తున్నాడు బాబా అని. గుడిలోకి అడుగుపెట్టి ఒక్కసారి చూసేటప్పటికి గుండె పగిలిపోయింది నాకు బాబాను చూసేటప్పటికి. ఏమిట్రా అంటే ఇక్కడ ఎలా ఉన్నాడో ఇదే విగ్రహం మార్కాపురంలో ఉంది, ఇదే విగ్రహం. కావాలంటే ఫొటోస్ కూడా మీరు నెట్లో చూడండి, ఎగ్జాక్ట్ సేమ్ విగ్రహం, సేమ్ విగ్రహం. అప్పుడు ఆ రోజు నాకు అర్థమైంది, నా తండ్రి నన్ను మళ్ళీ ఒడిలోకి ఎందుకో పిలుచుకుంటున్నాడు ఆయన. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తమనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు
పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.